తెలంగాణ పితామహుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో చివరికి మృత్యుతో పోరాడి మృత్యు దాకా వెళ్ళి మృత్యు నోట్లో తలకాయ పెట్టి చాకచక్యంగా లాస్ట్లో తప్పించుకొని బయటకు వచ్చిన మన ముక్కోడు, ఇక ఆయన గారాల ముద్దుల పట్టి, అంటే కాలుకేసుకునే పట్టి కాదండి, కవితక్క లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో ఇరుక్కుపోయింది. మద్యం వ్యాపారాన్ని దేశవ్యాప్తం చేయాలని చేసిన ఆమె ప్రయత్నాల్ని మోడీ, చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నాడు. ఇక కవితక్క జైల్లో ఉన్న తెలంగాణ ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంది. బంగారు తెలంగాణ ఆల్రెడీ చేసేశారు, ఇక దాన్ని భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్యలో ఇక అధికారం కోల్పోయారు. కవితక్క గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు నిన్న వెలుగులోకి వచ్చాయి. కవితక్కని తీహార్ జైలుకి తరలించగానే కవితక్క ఒంటిపై కనీసం ఆభరణాలు, మంగళసూత్రం, గాజులు, చెప్పులు ఏమీ లేకుండా శుభ్రంగా ఒలుచుకున్నారంట తీహార్ జైలు అధికారులు. అవన్నీ రికార్డులో రాశారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వస్తే గనక, తిరిగి బయటికి వస్తే గనక ఇచ్చే అవకాశం ఉంది. కనీసం చెవిదిద్దులు కూడా ఉంచలేదట, తెల్లచీర కట్టించేశారు. ఇక అక్క తరపున ముగ్గురు లాయర్లు, సీనియర్ మోస్ట్ లాయర్లు, రోజుకి కోటి 2 కోట్లు తీసుకునే లాయర్లు ముగ్గురు ఒకేసారి నిన్న కోర్టులో, రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీలో, ఆ కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశారు. ఏదైతే మార్చి 26వ తేదీ కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా తీహార్ జైలు సూపరింటెండెంట్ అసలు పాటించడం లేదు. అక్క గురించి ఆయనకు తెలియడం లేదు. హైదరాబాద్ నుంచి మమ్మల్ని వేసుకొచ్చారు, మా సంగతి మీకు తెలియదు అని బెదిరించారట. ఇక కోర్టులో న్యాయమూర్తి కూడా అంతా అయినాయి, సరే చూద్దాంలే రేపు చెప్తలే పోండి అన్నాడట. ఈరోజు అక్క భవిష్యత్తు న్యాయమూర్తి ప్రకటించే అవకాశం ఉంది. అక్కకి మరిన్ని సదుపాయాలు కావాలని అక్క గోల చేస్తూ ఉందట. కనీసం మంచం ఇవ్వలేదు, పనుకోవడానికి చాప ఇవ్వలేదు, పరుపు ఇవ్వలేదు, దిండి ఇవ్వలేదు, దుప్పట ఇవ్వలేదు, దోమతెర ఇవ్వలేదు, ఆల్అవుట్ పెట్టలేదు, ఏసీ లేదు, కనీసం ఫ్యాన్ కూడా లేదు, బ్యారెక్లో వేశారు, స్లిప్పర్లు వేసుకోవడానికి ఇవ్వడం లేదు, ఆభరణాలు ధరించాలంటే ఆభరణాలు ఇవ్వడం లేదు, ఇక మేకప్ కిట్ కూడా గుంజేసుకున్నారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తీహార్ జైల్లో నేను ఘోరమైన తపస్సు చేద్దామని నేను వస్తే నా జపమాలు కూడా ఈ సూపరింటెండెంట్ గుంజుకున్నాడు. ఎంత అన్యాయం, ఎంత దారుణం అని గోలు పెడతా ఉన్నారు. మీరు ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఆహారం నీరు లేకపోయినా నేను బతకగలను, నా జపమాల ఒకటి ఇప్పించండి అని నిన్న న్యాయమూర్తిని వేడుకున్నాడట. న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయాడట. ఇంత నీతి నిజాయితీ కలిగిన మనిషిని నా జీవితంలో చూడలేదు, మరి ఏమైనా జైల్లో ఎందుకు పెట్టారు నాకు అర్థం కావడం లేదన్నమాట. అంటే రాబోయే రోజుల్లో అక్కకి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యంతర బెయిల్ మీద విచారణ ఉంది కాబట్టి బెయిల్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. అక్కకి సౌకర్యాలు కొన్ని కల్పించే అవకాశం ఉంది, ఎందుకంటే అక్క ఆల్రెడీ ఎమ్మెల్సీ కాబట్టి విఐపీ లిస్టులోకి వస్తారు. విఐపీ లిస్టులోకి వచ్చిన వారికి తీహార్ జైల్లో లీలా ప్యాలెస్ రేట్లు వర్తిస్తాయి, ఒక చిన్న గది కేటాయిస్తారు. ఆ గదిలో గోడమ్మటగా చిన్న మంచం ఉంటుంది, వారికి చిన్న ఫ్యాన్ ఉంటుంది, ఏసీ అయితే పెట్టరాక, ఏసీ రావాలంటే ఇంకా చాలా పిటిషన్ కోర్టులో మూవ్ చేయాలి. అందువల్ల నీకు ఏసీ రావాలంటే దాదాపు లాయర్లు 5-6 కోట్లు తింటే కనుక నీకు ఏసీ వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో అక్కకి ఏమేమి కావాలి అనేది ఒక లిస్టు కూడా ఇచ్చారట జైలు అధికారులకి. పెన్ను బండిళ్ళ కొద్దీ పేపర్లు కావాలంట. మరి ఏమేం తెలంగాణ చరిత్ర రాసిద్దో, కేసీఆర్ కుటుంబం గురించి రాసిద్దో తెలియడం లేదు. ఏం రాసే పుస్తకం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గబాలన ఆమె కావాల్సిన పెన్నులు, ఒక పెన్ను చాలండి, పెన్నులు బండిళ్ళ కొద్దీ పేపర్లు ఇస్తే అక్క గబాలన పుస్తకం రాసిద్ది. ఎందుకంటే మళ్ళీ రిమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళా తీహార్ జైలుకే కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే లేవు కాబట్టి పుస్తకం అయితే, ఒక పుస్తకం అయితే ఫస్ట్ పార్ట్1 వచ్చింది, తర్వాత పార్ట్2 విడుదలవుద్ది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సీఎంను కూడా అక్క వేసుకుపోయింది, అక్క పుణ్యమ అంటూ జైల్లో వేశారు కేజ్రీవాల్ని. వాడి అనుంగ శిష్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాని జైలుకు తరలించారు. ఇక సంజయ్ సింగ్ అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డిని జైల్లో ఎత్తే 3 నెలలుండి నాకేం సంబంధం లేదు అంతా అక్క వాళ్ళే అని చెప్పి బయటకు వచ్చేసాడు అప్రూవర్ మరి. ఇక విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి వాడిని కూడా తీహార్ జైల్లో పడేస్తే
మూడు నెలలుండి నాకేం సంబంధం లేదు, ఈ అక్క చెప్పింది, నేను ఆ పాత కోట్లు ఇచ్చాను అని చెప్పేశాడు. అప్రూవర్గా మారాడు, బయటకు వచ్చాడు. అప్రూవర్గా మారిన కవిత ఆడిటర్ కూడా బయట తిరుగుతున్నాడు. ఇక కీలక సూత్రధారి కేజ్రీవాల్ కవితక్క బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అప్రూవర్గా మారతారా, మారినా కూడా న్యాయమూర్తి బయలుస్తాడా అనేది కూడా కొంచెం సంశయంగా ఉంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లో అక్కడ లిక్కర్ కేసులో ఇరుక్కుంటే ఇక తెలంగాణ ముక్కోడు పితామహుడు కొడుకు తండ్రి కొడుకు ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఈ వ్యవహారంలో హరీష్ రావే వీళ్ళిద్దరిని ఇరికిచ్చాడని కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది. వీళ్ళందరిని జైలుకి వేస్తే ఇక పార్టీ బాగుపడుద్ది, పార్టీ నాదే అని హరీష్ రావు కూడా అంటున్నారట అక్కడక్కడ. కేటీఆర్ కూడా అంగీకరించాడు, ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవమే, కొంతమంది ఫోన్లు విన్నాము అని చెప్పాడట. ఇదే విషయాన్ని నేను చెప్తుంది కాదు, రేవంత్ రెడ్డి స్వయంగా నిన్న ప్రకటన చేశాడు. ఫోన్ ట్యాపింగ్ మొగుడు పిల్లలు మాట్లాడుకునేది కూడా విని ఒక ప్రముఖ హీరోయిన్ని విడాకుల దాకా కేసు తీసుకుపోయింది కూడా వీళ్ళే అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అందులో వాస్తవాలు వెలుగు చూస్తాయి కొద్ది రోజుల్లోనే. ఎందుకంటే పోలీసు వాళ్ళకి ఇంత చేయని చెప్తే వాళ్ళు అసలు హైదరాబాద్లో అందరు ఫోన్లు ట్యాప్ చేసి పడేసినారు. ఏదో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత లోకేష్ చంద్రబాబు వీళ్ళ ఫోన్లు, తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్య కాంగ్రెస్ నేతల ఫోన్లతో పాటు ఆ బీఆర్ఎస్లో ఎవడు ఉంటాడు ఎవడు పోతాడో వాడి ఫోన్లు ట్యాప్ చేసి విషయం చెప్పరా అంటే అసలు హైదరాబాద్లో ఉన్న వ్యాపారస్తుల ఫోన్లు అన్ని ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విని అందులో లొసుకులు గమనించి పోలీసు వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, 100 కోట్లు వసూలు చేయడం. ఒక ఇద్దరు ఐపీఎస్ అధికారులు అయితే డిసెంబర్ 4వ తేదీ ఫలితాలు వచ్చిన రోజు చంపైపోయారు. అంటే వాళ్ళు ఎంత సిద్ధంగా రెడీ చేసుకుని పెట్టుకున్నారు చూడండి. విజయ మాల్యా వీళ్ళందరికీ దారి చూపించాడు, శుభ్రంగా ఇంగ్లాండ్ పారిపోవచ్చు, అక్కడ బ్రహ్మాండంగా మోతుబరిలాగా జమీందారులాగా జరగవచ్చు డబ్బు ఉంటే. ఇక్కడ దోచుకున్నారు కాబట్టి ఇక్కడ బాగా దోచుకున్నప్పుడు ముందుగానే అక్కడ ఒక విల్లా కొనుక్కొని అక్కడ ఆస్తులన్నీ పోగేసుకొని పనిగా కానీ హుక్ మరి చంపైపోతా ఉన్నారు ఈ దొంగ నాయకుడుగా అంతా. మరి ఆ ఇద్దరిని ఐపీఎస్ అధికారులను ఎవడు పట్టుకురావాలి? రిటైర్డ్ కూడా అయిపోయినారు, పోయారు. ఇంకొక ఇద్దరిని అయితే దొరికిపోయారు, జైల్లో బారినగినారు. ఇంకొకరిని ఈ రోజు రేపు వేస్తారట. ఇక ముక్కోని ముక్కోని కొడుకుని లోపలెత్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతూ ఉంది. ఇప్పటికే కళ్యాణ్ శ్రీహరి, కేకే లాంటి పెద్ద తలకాయలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినాయి. ఇక దాన నాగేంద్ర అయితే ఎవడు అధికారంలో ఉంటే వాడికెళ్ళి లటాలను దూరిపోతాడు. గతంలో హైదరాబాద్ నగరంలో మంచి పట్టు ఉండేది, వాడికి ఇప్పుడు కనీసం పట్టు పంచగోలు లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ని ఖాళీ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది కుటుంబ పార్టీ, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ముక్కోడు చెప్తే దానికి మేము ముక్కోపాలి అని కేకే స్వయంగా చెప్పాడు. నీ అహంకారం, నీ దురహంకారం, కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఇవన్నీ కలిపి మిమ్మల్ని పునాది కిలోమీటర్ లోతులో పాతిపెట్టింది. కేటీఆర్ నిన్న ఒక విచిత్రమైన మాటలు చెప్తా ఉన్నాడు, కాలమే నిర్ణయిస్తుంది అంటున్నాడు. మరి ఈ మాత్రం తెలివితేటలు, విదేశాల్లో కూడా చదువుకున్నావు, బాగా ఇంగ్లీష్ మాట్లాడతావట, హిందీ అయితే ఎరగదెత్తావట, తెలంగాణ యాస అయితే అసలు నీకు తిరిగేలేదు. తెలంగాణ యాసనే అది అంతరించిపోకుండా నిలబెట్టింది చిన్న ముక్కోడే, పెద్ద ముక్కోడే దానికి ఆజ్యం పోశాడు. అలాంటి కేటీఆర్ నిన్న భేద పలుకుల్లాగా ఆధ్యాత్మిక పలుకులు పలుకుతూ ఉన్నాడు. కాలం అనేది తెలుస్తుందంట, ఏం తెలిసిద్దో కాలం. 4-5 సంవత్సరాలు పోతే నువ్వు కట్టిన 2 లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు ఉల్లిగడ్డలోడు వేసుకోవాలి. ఇప్పటికే మేడిగడ్డ కుంగిపోయింది, కాలం తేల్చిద్ది. ఆ కేసులో మీరు తప్పించుకోలేరు. ఇక సందెళ్ళ ప్రాజెక్టు త్వరలబడి నీళ్లు పోతూ ఉన్నాయి. గోదావరికి వరదొత్తే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మునిగిపోయింది. ఇంజనీర్లు చూసుకుంటారా, ప్రతి దాంట్లో చేయిదుర్చి ఈడగట్టు పుల్లబెట్టి ముక్కోడు పెద్ద టోపీ ఒకటి పెట్టి ఈడే పైనుంచి ఊడిపడ్డట్టు ఇంజనీరింగ్ శాస్త్రం మొత్తం ఈడ చదివినట్టు చేవెళ్ళ ప్రాజెక్టును తీసుకుపోయి కాళేశ్వరం దగ్గర కట్టి ముంచేసిన ముక్కోడిని తప్పనిసరిగా జైల్లో పెట్టాలని వేలాది మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముక్కోడి ఫ్యామిలీ తెలంగాణ సర్వనాశనం చేసింది, వాడు చెప్పింది ఒక్కడు కూడా చేయలేదు. ఇంటికొక ఉద్యోగం, 3 ఎకరాల పొలం, దళితుడిని సీఎం అన్నాడు, ప్రతి ఎకరాకి నీరు అన్నాడు, రైతులకి మద్దతు ధర అన్నాడు, వాడు చెప్పందే లేదు రుణమాఫీ అన్నాడు. చెప్పినన్నీ పక్కన పడడానికి ఏదో ముసలాళ్ళకి 3,000 ఇచ్చి ఇక తెలంగాణని బంగారం చేశామని కాళేశ్వరం ప్రాజెక్టును పెట్టి ఏటీఎంలో గీకి నటి గీకి పారినారు తెలంగాణని 13 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచినందుకు సంతోషించాల్సిందే.
ఇక ముక్కోడు కుటుంబం దాదాపు 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లో పనుకోండి, ఈలోపు కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తే మరలా జనం మీ కలిసి చూసే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఏప్రిల్ 1వ తేదీ ఈరోజు కవితకు గురించి కోర్టులో కొన్ని నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.